చెప్పుడు వరకే కదా మనం మాటలే కదా ఏముండదు మన నోరే కదా మన నోటికే మన పాబం ఉంటే కదా మనం చెప్పిన దాని గ్యారంటీ అని తీసుకోవడానికి కాబట్టి అది తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘ సభ్యులకు సంబంధించి నిన్న బడ్జెట్లో కేసీఆర్ చేసినటువంటి గొప్ప పని గురించి చెప్ప చెప్పాను అట్లాగే ఎంతో ప్రియమైనటువంటి పేదలకు ఎంతో ఇష్టమైనటువంటి కళ డబల్ బెడ్రూమ్ హౌస్ కేసీఆర్ గారు అది నేను ఈ మధ్య కాలంలో మీకు అది కూడా నేను ఆర్టీఐ డేటా పెట్టి మీకు చాలా వరకు అది నేను చూపించాను తెలంగాణ రాష్ట్రంలో రెండు కూడా రూరల్ అర్బన్ కలిపి రెండు లక్షల తొంభై ఒక్క వేల యాభై ఏడు ఇండ్లు నేను ఇస్తానని చెప్పారు దాంట్లో పూర్తయిన ఇండ్లు లక్ష ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు మాత్రమే ఇప్పటివరకు లబ్ధిదారులకు చేరినవి పదమూడు వేల ఏడు వందల ఇరవై మూడు ఇండ్లు అన్నది ఇది ఆర్టీఐ చెప్తున్నటువంటి లెక్కలు ఇవాళ పెండింగ్ ఇండ్ల పరిస్థితికి ఏమీ లేదు అందులో దానితో పాటు ఇంటి జాగా ఉంటే మీకు ఐదు లక్షలు ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినారు కానీ అసెంబ్లీ సాక్షిగా మేనిఫెస్టోది తుంగలో తొక్కి మూడు లక్షలు ఇస్తానని చెప్పారు ఆ మూడు లక్షలకు కూడా ఇవాళ అరకొర నిధులే పెట్టి దాంట్లో మీరు డబుల్ బెడ్రూమ్కి చెప్తే అవి ఏం చెయ్యాలి వాటితోన పేదవాడి యొక్క కళ నిజమవుతుందని ఎట్లా అనుకోవాలా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి చాలా మంది దగ్గర వాళ్ళ యొక్క గుడిసెలను ఉన్నటువంటి ఇళ్లను టెంపరీ వాళ్ళ వాళ్ళ హౌజెస్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి మీరు ఇల్లు కట్టిస్తామని ఆశ చూపితే ఇవాళ వాళ్ళు ఇంకా కిరాయిలు కట్టుకొని ఉంటున్నారు ఆ కిరాయిలు కట్టుకోలేక ఇటు ముందు జీవనం సాగించలేక ఆగమవుతున్నారు అట్లనే మా గుడిసెలు మాకున్న ఈ బాధ ఉండేది కాదని మాట్లాడుకుంటున్నారు ప్రజలు ఇవాళ వాళ్ళకి ఆ పైసలు ఇవ్వక ఇల్లు కట్టించక ఇవాళ పేదవాడిని లిటరల్గా మోసం చేసినటువంటి దగాకోరి ముఖ్యమంత్రి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా డబుల్ బెడ్రూమ్ అన్నది పేదవాడి కళ ఆ పేదవాడి యొక్క కళనే మీరు కల్లాస్ చేసిరు గుమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా మాట్లాడినావు పండుకోవాలా వండుకోవాలా అల్లుడొస్తడ పండుకోవాలా గొర్రెని ఎడగట్టాలా మేక నెడగట్టాలా అని మరి ఇప్పుడు ఏడగట్టాలని అడుగుతున్నా నువ్వు ఇచ్చిన ఆ అరకొర నిధులు ఒక్క రూమ్ కూడా రాదు ఇవాళ నయం ఏముండ కదా అప్పుడు నీకన్నా నీకెందుకు నీకెందుకు ఓట్లే అలా ప్రజలు కాబట్టి తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నా నేనంటే ఇట్లాంటి మాటలు చెప్తున్న కేసీఆర్ మన ఇల్లు మనకేమో ఇల్లు వద్దు ఆయనకు మాత్రం దర్బార్ దర్జాగా ఉండేటువంటి ఒక దర్బార్ కావాలే బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ కావాలా అన్ని గొర్రెలు మేర పిల్లలంతా జల్లని పట్టుకొని పోయి ప్రగతి భవన్లో కాపురం పెట్టాలి ఇంకా అది మిగిలింది మనం చేయాల్సింది అది చేసినామంటే ఆటోమేటిక్గా మన ఇల్లు వస్తుంది మనం కట్టినటువంటి మన జాగకు పైసలు వస్తాయి అది చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ తెలంగాణ ప్రజలపైన ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయనకు పడుకోవాలంటే పడుకోవాలంటే ప్రగతి భవన్ కావాలా లేచి తిరగాలి ఆఫీసుకోవాలనుకుంటే మంచి అన్ని సకల సౌకర్యాలు ఒక రాజ దర్బార్ లాంటి సెక్రటేరియట్ కావాలా అప్పుడప్పుడు దర్శనం చేసుకోవాలంటే యాదాద్రి కావాలా ఇంకా విహారయాత్ర చేయాలి అంటే హెలికాప్టర్ కావాలా గిది దొరకున్నటువంటి సవలత్ మరి మాకేముంది బీదోని సవలత్ ఏమీ లేదు అన్ని 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 పెంచేసి మమ్మల్ని ఆగం చేసినాం అన్నది చెప్పదలుచుకున్నాం తర్వాత దళిత బంధుకు సంబంధించి కేసీఆర్ గారు పదిహేడు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెట్టినాం ఒక్క కాన్షియన్స్కి పదకొండు వందల మందిని ఎన్నిక చేయబోతున్నామని చెప్పారు మీరు పోయినసారే ఎంత వంద మందిగా తొంభై తొం తొంభై ఆరు మంది అదే చెప్పా ఇందాక నేను ముషిరాబాద్కి సంబంధించి దళిత బంధు ఆర్టీఐ తీసుకుంటే ఇందులో తొంభై ఆరు మందికి ఇచ్చారు ఈ తొంభై ఆరు మంది కూడా మీ పార్టీ కార్యకర్తలే ఆల్రెడీ భవనాలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఉన్నారు ఎన్ఆర్ఐలు ఐటీ ఎంప్లాయీలు తర్వాత ఆల్రెడీ మంచి డబల్ స్టోర్ బిల్డింగ్లు ఉన్నవాళ్ళు రెంట్లు వచ్చే వాళ్ళు అటువంటి వాళ్ళకే మీరు ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించి ఇచ్చారు తప్ప పేదవాడు ఇందులో లేడన్నది చెప్పదలుచుకున్నా ఇంకోటి దీంట్లో మీరు నిజంగానే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటే ఈ ఈ డేటా పైన నేను కట్టుబడి నిలబడి ఉన్నా మీరు రండి మీరు ఇచ్చినటువంటి ఇది ఏదైతే మీరు మాట్లాడినటువంటి హాస్పిటల్ మీరు ఏంటి టూ వీలర్ ఫోర్ వీలర్ అయిండొచ్చు మినీ సూపర్ బజార్ అయిండొచ్చు మెడికల్ అండ్ జనరల్ స్టోర్ అయ్యి ఉండొచ్చు ఇట్లా కార్ ట్యాక్సీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాటి కోసం మీరు లోన్ ఇచ్చారు ఎస్ ప్రభుత్వం లోన్ ఇవ్వాలా ఆదుకోవాలా దాన్ని ఎవరు వద్దన్నారు కానీ నిజమైన లబ్ధిదారా కాదా అన్నది కూడా చూడాలి ఎమ్మెల్యేకు ఎవరు సఖ్యతగా ఉంటే వాళ్ళకి వాడు పేదోడ కావాల్సిన అవసరం లేదు మీ యొక్క క్రైటీరియా ఫిల్ కావాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే యొక్క క్రైటీరియా ఫిల్ చేస్తే సరిపోతుంది ఆయనకు లంచం ఇస్తే సరిపోతుంది ఆయన నమ్ముకున్నటువంటి దళారిగాడికి డబ్బులు ఇస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా నువ్వు ఈ స్కీమ్లో ఉంటావు ఇది లిటరల్గా ప్రజాస్వామును దుర్వినియోగం చేస్తున్న ఆర్థిక నేరగాల యొక్క స్కీమ్ అని చెప్పదలుచుకున్నాను నేను దళిత బంధు అనేది దళిత బంధులో ఉన్నటువంటి ఎస్సీ సప్లా నిధులు మీరు ఈ రోజు వరకు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు అన్నది ఇది నాకు రెండు వేల పద్దెనిమిదిలో నేను తీసుకున్నటువంటిది ఆర్టీఐ ప్రొవైడ్ ఇయర్ వైస్ బడ్జెట్ అలొకేషన్ మేడ్ అండర్ ఎస్సీ ఎస్పీ అలాంగ్ విత్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్లో తీసుకుంటే ఒక్క రూపాయి కూడా క్యారీ ఫార్వర్డ్ కాలేదు ఇక్కడ మొత్తం పూర్తిగా బక్వాస్ మాటలు తప్ప దీంట్లో ఏమీ లేదు